అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి బ్యాక్గ్రౌండ్ అంతా మారిపోయిందని చూస్తున్నారా? మీకు టైటిల్ చూసి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఐ మీన్ గోవా. సో ఒక 2-3 డేస్ ట్రిప్ కోసం గోవాకు వచ్చాను. సో నాతో పాటు మిమ్మల్ని కూడా గోవా తిప్పడానికి వచ్చేసానమాట. ఇవాళ వీడియో అయితే డే 1. మేము బై రోడ్ వచ్చాం ఫ్రమ్ హైదరాబాద్ టు గోవా. ఆల్మోస్ట్ 650 or 690, ఐ మీన్ అరౌండ్ 650 కిలోమీటర్స్ ఉన్నిందనమాట. బట్ ట్రావెల్ టైం వచ్చేసి 14 అవర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో. సో మేము మార్నింగ్ 4:15కి స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్గా. మేము రీచ్ అయ్యేసరికి 6:30 అయింది. అఫ్కోర్స్ మేము 2 అవర్స్ మధ్యలో బ్రేక్ తీసుకున్నాం, కాసేపు బ్రేక్ఫాస్ట్ కానీ, కాసేపు లంచ్ కానీ, కాసేపు ఊరికి అలా ఫ్రెష్ ఎయిర్ కోసం. సో ఓవరాల్ జర్నీ టైం అయితే మాకు 12 అవర్స్ పట్టింది. విత్ లంచ్ బ్రేక్స్ అండ్ అదర్ బ్రేక్స్ 14 అవర్స్ పట్టింది యాజ్ సెట్ ఇన్ గూగుల్ మ్యాప్స్. మీకు బ్యాక్గ్రౌండ్లో నాయిసెస్ చాలా ఎక్కువ వస్తుండొచ్చు. నేను లోపల షూట్ చేద్దామంటే లోపల మరీ డార్క్గా ఉంది. సో అందుకని బయట కూర్చొని షూట్ చేస్తున్నాను. ఈ ఇంట్రోకి అండ్ ఈ సిరీస్కి మాత్రం ప్లీజ్ బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఇగ్నోర్ చేయండి, ఓన్లీ నా వాయిస్ మీద ఫోకస్ చేయండి. సో నిన్న ఈవినింగ్ అరౌండ్ 6:30 అలా రీచ్ అయ్యాం అండ్ చెక్కింగ్ అవన్నీ చూసుకొని మళ్ళీ నేను బయటకు వచ్చేసరికి చీకటి అయిపోయింది అనమాట. రిసార్ట్ నేను మీకు నిన్న చూపిద్దాం అనుకున్నాను, నైట్ వ్యూలో నాకు అసలు ఏం కనిపించట్లేదు అనమాట. సో మార్నింగ్ మీకోసం షూట్ చేశాను. సో ఇవాళ వీడియోలో మా డే 1 జర్నీ ఎలా జరిగింది అండ్ ఈ రిసార్ట్ ఓవర్వ్యూ ఎలా ఉందో నేను చూపిస్తాను. 4:15కి స్టార్ట్ అయ్యాం ఎగ్జాక్ట్లీ మార్నింగ్. 14 అవర్స్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్స్లో జర్నీ. మార్నింగ్ థింగ్స్ చాలా చాలా బాగున్నాయి. అసలు రోడ్ ట్రిప్ మేము ప్రిఫర్ చేసి ఎందుకే. సో ఇది జస్ట్ గ్లింప్స్ టైమ్ ల్యాప్స్ ఆఫ్ ది రూట్ అనమాట. చాలా కర్వీ కర్వీ రూట్ అనమాట. బాగుంది జర్నీ అయితే. అండ్ మేము లంచ్కి ఒక ప్లేస్లో ఆగాము. అక్కడ నుండి మా రిసార్ట్ డెస్టినేషన్ 100 కిలోమీటర్సే ఉండింది. బట్ 3 అవర్స్ టైం చూపించింది. ఇంకా మీరు అజ్యూమ్ చేసుకోవచ్చు, ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది మీకు ఎంత కర్వీ అండ్ దారుణంగా ఉంటాయి రోడ్స్ అక్కడ. సో దిస్ వాజ్ అవర్ లంచ్ తందూరి, చికెన్ తందూరి అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాం. బాగుంది. ఇంటి నుంచి నేను ఆల్రెడీ మార్నింగ్ 11 ప్యాక్ చేసుకున్నాను అనమాట. ఆ 3 తిన్నాము. దాని తర్వాత జర్నీ మాత్రం వండర్ఫుల్గా ఉండింది. దో స్లోగా ఉన్నా కూడా చాలా బాగుంది. సీనరీస్ కానీ, ప్లేస్ కానీ బాగుంది. ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. నాకు మధ్యలో ఒక వ్యూ పాయింట్ కనిపించింది. చాలా అంటే చాలా బాగుంది. అసలు బ్యూటిఫుల్ వ్యూ. కెమెరా కన్నా ఒరిజినల్గా చూడడానికి చాలా 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 బాగుంది. అంటుంటాం కదా మన ఐస్ని మించిన కెమెరా ఉండదని. వండర్ఫుల్ స్పాట్ యాక్చువల్లీ. చాలా బాగుంది. ఫైనలీ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. రిసార్ట్కి వచ్చేసాం. రిసార్ట్కి వచ్చి ఫ్రెష్ అయ్యి ఇంకా బయటికి బాగా నైట్ లైఫ్ కోసం స్టార్ట్ అయ్యాం. సో దిస్ ఇస్ వాట్ ఐ వాస్ వేరింగ్ అండ్ యా వెళ్దాం పదండి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిజియెస్ట్ లేన్, టీటోస్ లేన్ అంటారు. బాగా ఫేమస్ అంట, బాగా హ్యాపెనింగ్ ఉంటుందంట. బట్ ఇప్పుడైతే అంత హ్యాపెనింగ్ లేదు బికాస్ క్రౌడ్ కొంచెం తక్కువే ఉన్నారు వెన్ కంపేర్ టు బిఫోర్ కరోనా. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ ద బీచ్. హ్యాపెనింగ్గానే ఉండింది బట్ నాట్ టూ మచ్ క్రౌడ్. అలా అని చెప్పి క్రౌడ్ తక్కువ ఉంది అని కూడా చెప్పను. ద ఓన్లీ థింగ్ విచ్ ఐ డి నాట్ లైక్ ఈస్ పీపుల్ ఆర్ నాట్ వేరింగ్ మాస్క్. అదొక్కటి నాకు నచ్చలేదు అక్కడ. అండ్ వీ వర్ హ్యావింగ్ సమ్ లైవ్ ఫిష్ కౌంటర్స్ అక్కడ. వాటి ప్రైస్ అరౌండ్ 2000 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. మా డిన్నర్ ఇదే అనమాట. వీ హ్యాడ్ అ ఫిష్ అండ్ మాక్టెయిల్. బేసిక్గా నేను చాలా పికీ ఈటర్ నాన్ వెజ్ విషయంలో. అన్నీ నాకు ఎక్కువ అనమాట. అందుకని నాకు కొంచెం నచ్చలేదు. యాక్చువల్లీ కొంచెం స్మెల్లీ ఉండింది బట్ చాలా ఫ్రెష్ ఉండింది. టేస్ట్ మాత్రం చాలా బాగుందని చెప్పి రవి చెప్పాడు. అండ్ వర్త్ ద ప్రైస్ అని కూడా చెప్పాడు. ఇంకా మా డిన్నర్ అయిపోయాక జస్ట్ అలా బీచ్కి వెళ్ళాం. యాక్చువల్లీ ఇదంతా బీచ్లోనే. అక్కడ కనిపిస్తున్న లైట్స్ మన ఫుడ్ ఏరియా అనమాట. అండ్ హియర్ వీ హ్యావ్ ద బీచ్. యా సో నేను బీచ్లో నుంచే తీస్తున్నాను అనమాట ఇది. సో దట్ వాజ్ అవర్ డే ఆన్ దట్ డే. మా రిసార్ట్ చూపిస్తాను పదండి మీకు. నైట్ అంతగా కనిపించట్లేదు అని చెప్పి మార్నింగ్ తీస్తున్నాను. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్. నేను రిసార్ట్ డీటెయిల్స్ అని మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇట్ వాజ్ ఎ డీసెంట్ వన్ యాక్చువల్లీ. వుడెన్ కాటేజెస్ ఉన్నాయి బట్ బయట ఏరియా బాగుంది యాక్చువల్లీ. వెరీ కూల్ అండ్ ప్లెజెంట్గా ఉండింది. చూపిస్తాను పదండి. సో దిస్ ఈస్ ద రిసెప్షన్ అండ్ ఇక్కడ ఈ చెస్ ఆడుకోవచ్చు అంట మనం. అంత చెస్ ప్లేస్ కాదులేండి నేనైతే.
సో యా దిస్ ఇస్ ద లేక్ వ్యూ. దానికి అటువైపు ఇటువైపు టూ సైడ్స్ కాటేజెస్ ఉన్నాయన్నమాట. మన కాటేజ్ దగ్గరికి వెళ్దాం. సో దిస్ ఇస్ ద వన్. యాక్చువల్లీ ఈ లేక్లో మనం ఫిషింగ్ కూడా చేయొచ్చు అండ్ ఫిషెస్ కూడా ఉన్నాయి అందులో. ఇప్పుడు నాకు అనిపించట్లేదు కానీ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇది మన లోపలకు చూపిస్తానండి. సో రూమ్ ఓపెన్ చేయగానే, ఐ మీన్ డోర్ ఓపెన్ చేయగానే దిస్ ఇస్ ద రూమ్. కెటల్స్ అండ్ సమ్ కప్స్, బౌల్స్ కాదండి, కప్స్ గ్లాసెస్ ఇచ్చాడు. అండ్ ఇక్కడికి వెళ్తే మన బెడ్రూమ్ అన్నమాట. రూమ్ కొంచెం మెస్సీగా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ దాట్. సో మన బెడ్రూమ్ ఇది విత్ టీవీ అండ్ కబోర్డ్స్ అండ్ డైనింగ్ టేబుల్. ఆ కబోర్డ్ ఇప్పుడు ఓపెన్ చేయట్లేదు, దాంట్లో వదిలేసిన బట్టలు ఉన్నాయన్నమాట, అందుకే ఓపెన్ చేయట్లేదు. అండ్ దిస్ ఈజ్ అవర్ డ్రెస్సింగ్ టేబుల్, సారీ డైనింగ్ టేబుల్ కాదు డ్రెస్సింగ్ టేబుల్. అండ్ యా ఇది నేను ఆక్రమించేశాను. అండ్ ఆ విండోస్ ఓపెన్ చేస్తే మనకు లేక్ వ్యూ ఉంటుంది అన్నమాట. అండ్ దిస్ ఈస్ ద వాష్రూమ్. సో అది బాత్ ఏరియా లోపల. అండ్ హాల్లో మీకు ఫ్రిడ్జ్ చూపించడం మర్చిపోయాను ఇందాక. ఒక బుజ్జి ఫ్రిడ్జ్ ఇచ్చున్నారు, అంటే కూల్ డ్రింక్స్ మనం పెట్టిందే లేండి, బట్ వాళ్ళు ఫ్రిడ్జ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది బయట వ్యూ, చాలా బాగుంది కదా. అండ్ దట్ వాజ్ మై అవుట్ఫిట్ ఆఫ్ ది డే, అది చూపిస్తున్నాను ఇక్కడ. సెవెంత్ అనమాట, మనం వచ్చింది సిక్స్త్ కదా, సెవెంత్ రోజు మార్నింగ్ మీతో కూర్చొని మాట్లాడుతున్నాను, నిన్నటి ఓవర్వ్యూ ఇస్తున్నాను. అండ్ ఇప్పుడు టైం 11 అవుతోంది అండ్ మాకు రిసార్ట్ చెక్అవుట్ చేసే టైం వచ్చింది, అందుకనే అన్ని ప్యాక్ చేసి మీకు ఒకసారి ఇంట్రో చెప్పేసి వెళ్దామని చెప్పి కూర్చున్నామన్నమాట చెక్అవుట్ చేయాలి ఇప్పుడు. సో ఇవాళ డే ఎలా ఉండబోతుంది, ఇవాళ ఏం చూడబోతున్నాం, అన్నీ నేను రేపటి వీడియోలో, ఐ మీన్ ద నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. ఈ వీడియోని ఇంకా లెంత్ చేయడం ఇష్టం లేదు. సో దిస్ వాజ్ అవర్ డే 1 అట్ బాగా. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ అప్డేట్స్. మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్. ద వే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం, బాయ్.